ఇష్మాత్ శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు, బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే, ఆడొక మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు. అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు. నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా పూరి గారితో అదే అన్నా, ఏమండి నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చూసినప్పుడు నాకు ఎంతైతే కిక్ వచ్చిందో అందులో 10% ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బి వెరీ హ్యాపీ, బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ యాజ్ మచ్ ఎస్ ఐ ఎంజాయ్డ్ అని. సో ఇప్పుడు అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు, ఇప్పుడు ఒక్కటే అడిగా, ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ యాస్ స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన, అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నిట్లో చాలా టైం తీసుకుని చేశారు ఆయన, అండ్ చాలా కష్టపడ్డారు. ఆయన ఆయనతో పనిచేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో, ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది. అండ్ డైలాగా లాస్ట్లో చెప్తా. పూరి గారి గురించి చెప్పాలంటే అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పూరి గారే. అండ్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది, నేను సినిమా గ్యాప్స్ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు. సో అప్పుడు ఇటలీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు. యు కాంట్ టేస్ట్ ద ఇంగ్రీడియంట్స్, యు కాంట్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చేయాలి, ఇట్స్ టూ స్పైసీ, టూ మచ్ మసాలా అంటారు. వాళ్ళ దగ్గర అవునవును ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం. కానీ ఇండియా వచ్చి హైదరాబాద్లో దిగి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేస్తాం మళ్ళీ, దాంట్లో ఉండే కిక్ మనకే తెలుస్తుంది, మన బ్లడ్లో ఉందంట కమర్షియల్ సినిమా. బట్ ఇట్స్ నాట్ ఈజీ.